అంటే అప్పట్లో అంబేద్కర్ నాయకత్వంలో పనిచేశారు. ఇప్పుడు మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తున్న మహాశయన్ రాజేష్ గారికి కందివాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకోసమంటే ఆ రోజు అమలాపురం నుంచి తీసుకుని వచ్చి పెద్దాపురాన్ని ఇచ్చారు రాజాప్ గారికి, అలాగే మన దగ్గర నుంచి తీసుకెళ్ళి అమలాపురాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే పనివాడు ఎక్కడ ఉన్నాడో చూసి పనికొచ్చేవాడు జాతికి ఉపయోగపడేవాడు పార్టీకి ఉపయోగపడే వ్యక్తిని ఈరోజు అమలాపురం కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రాజేశ్వరిని నెగ్గించుకుని సత్తా మనందరికీ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు మొట్టమొదటి 100 మందిలో మాలజాతి అనిముచ్చు యువనాయకుడు మహాశయన్ రాజేష్ కు ప్రకటించినటువంటి ప్రకటన, ఎంతో మంది మంత్రులు చేసినటువంటి ఉన్నారు ఇప్పటికీ కూడా ఆయన ధైర్యము ఆ గుండె ధైర్యము బాబాసాహెబ్ స్ఫూర్తితో ఈ రోజు కోనసీమ అసెంబ్లీలో ఈ ఉత్తరకంచి నుంచి వెళ్ళి అసెంబ్లీలో కాలు పెట్టాడు మహాభాగ్యం ఈ ఊరు గ్రామానికి ఇచ్చినందుకు ఆ దేవుడికి వేలాది వందనాలు చెల్లించుకుంటూ మరొకసారి ఎమ్మెల్యేగా ఈ ఊర్లో మంత్రిగా ఉన్నతమైన సాగలగాలని ఆ దేవుడిని